ప్రైస్తరాన హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఇప్పుడు మన ప్రభువు లోక రక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమేటి చేరువున మీకు అందరికి పేరు పైన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను అలాగే మీ వాక్యం వీక్షిస్తున్న మీకు అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను యుగ సమయంలో ఈ దినమందు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఒక మాటను దేవుని యొక్క వాక్యముగా మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి 133వ కీర్తన మొదటి చరణను చదువుకుందాం 133వ కీర్తన మొదటి చరణం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పూయబడి అహరోను గడ్డము మీదుగా కారు అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వరకును సియోను కొండలేనికి దిగువచ్చు హెర్మోను మంచు వరకును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచల ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం నేర్చుకుందాం మహాపరిశుద్ధమును ప్రేమ స్వరూపేణ మా ప్రియ పరలోకపు తండ్రి నీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమును మీకు వందనాలు స్తోత్ర అయ్యే ఇంతవరకు పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకునే యేసయ్య మీకు వందనాలు స్తోత్ర కొద్ది సమయాన్ని వాక్యములు ధ్యానం చేస్తూ ఉండగా అయ్యే చేరువచ్చిన ప్రతి హృదయాన్ని మీరు చూస్తూ ఉన్నారు ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నారు తండ్రి ఏ హృదయమును ఏ వాక్యం అవసరమైనదో ఎరిగిన దేవుడు కనుక తండ్రి నీ దాసులందు ఆత్మశక్తి చేత అభిషేకించి బలపరిచి నీ దాసుని నోటి నీ మాట వచ్చి మాతో సూటిగా మాట్లాడించు ఉండగా వినగలుగు చెవి గ్రహించగల మనస్సు లోబడి అనుసరించి నడిచే మనసు అయ్యా మాకు అత్తలుగా అనుగ్రహింపజేసి మీ రెండవ రాకడకు ఆయనతో భరించమని అతి త్వరలో పెద్ద కుమారుడిగా రానై ఉన్నా యేసు పరిశుద్ధమైన ఆవిడ ప్రార్థించి వెళ్ళుకొనుచున్నాము పరమ తండ్రి ఆమేన్ ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చదువుబడిన వాక్య భాగంలో ఒక అమూల్యమైనటువంటి మాటను ఇక్కడ మనం చూడగలుగుతున్నా ఏమిటి అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అనే మాటను ఇక్కడ మనం చూడగలుగుతున్నా ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఐక్యత అనే దాని మీద ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఐక్యత కలిగి ఉంటే ఏ పేరును పొందుకుంటా ఐక్యత లేకపోతే మన జీవితంలో నష్టపోయేదేమిటి అనేది ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాము దేవుని బిడ్డారా ఈ చదవడం యొక్క వాక్య భాగంలో మనం చూస్తే ఎవరు ఐక్యత కలిగి ఉండాలి అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అనే మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం సహోదరులు అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఒకే కడుపున పుట్టినటువంటి వారు ఉదరము సహాదరం అంటే ఒక కడుపున పుట్టినటువంటి విడవైన వారు ఎలా ఉండాలట ఐక్యత కలిగి నివసించేటువంటి వారిగా ఉండాలి అప్పుడు వారి జీవితం ఎలా ఉంటాయి తెలుసా అంటే మేలుకరముగా అలాగే మనోహరముగా కనపడుతూ ఉంటాయి ఈ రోజున ఐక్యత మనుషుల్లో కనపడట్లేదు ఐక్యత మనుషుల్లో లోపించింది దేవుని బిడ్డారా ఒక కడుపున పుట్టినటువంటి బిడ్డైన వారే అక్క చెల్లెలే కావచ్చు అన్నదమ్ములే కావచ్చు లేకపోతే రక్త సంబంధులే కావచ్చు ఎవరు ఏమైనప్పటికీ కూడా వారిలో ఐక్యత అనేది కనపడట్లేదు దేవుని బిడ్డారా సొంత అన్నకే తమ్ముడు ద్రోహం చేయడం తమ్ముడికే అన్నగారు కూడా ద్రోహం చేసినటువంటి లోకంలో ఈ రోజున మనము చూస్తున్నాము దేవుని బిడ్డ ఐక్యత అంటే అందరూ కలిసి ఉండడం ఐక్యత అంటే అందరూ కలిసి ఉండడం దేవుని బిడ్డ సహోదరులు అంటే ఎంతమంది వస్తున్నారు ఈ రోజున వాక్యంలో చూస్తే ఒకటి భార్య భర్తలిద్దరు కూడా సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి రెండవది కుమారులు కుమార్తెలు వారు ఐక్యత కలిగి ఉండాలి మూడవది సంఘము ఐక్యత కలిగి ఉండాలి ఈ మూడు విషయాన్ని ఈ రోజున మీకు జ్ఞాపకం చేసి నేను నా మాటలో ముగిస్తాను దేవుని బిడ్డారా మొట్టమొదటిగా చూస్తే భార్య భర్తలైన వారు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే పేరు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము పేరు రాసినటువంటి మొదటి పత్రిక
మూడవ అధ్యాయం 8వ వచనం చదువుకుందా. తదుపరి మీరందరూ ఏక మనస్కులు ఏక మనస్కులై ఒకరి సుఖ దిక్కుమలయందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను ఉన్నాడు. ఇక్కడ చూసినప్పుడు ఎవరిని గూర్చి ఆయన పేర్లు రాస్తున్నాడు? తుదకు మీరందరూ అన్నాడు. ఈ మొదటి ఈ మూడవ అధ్యాయంలో మొదటి వచనంలో స్త్రీలారా అని చెప్పాడు. అలాగే మనం ఏడవ వచనంలోకి వచ్చినప్పటికి పురుషులారా అని చెప్పాడు. అంటే స్త్రీలకు ఉండేటువంటి ధర్మాలు పురుషులకు ఉండేటువంటి ధర్మాలు అన్ని కూడా చెప్పి ఏమి మాట్లాడుతున్నాడో అటువలే అటువలే మీరు ఎలాగుండాలి అంట ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ కలిగిన వారిగా ఉండటకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. భార్య భర్తలైన వారు కూడా ఎలా ఉండాలంట? సహోదర ప్రేమ కలిగినటువంటి వారిగా ఉండాలి. అంటే ఒకే కడుపున పుట్టినటువంటి వారిగా ఉండాలి. ఈ రోజున భార్య భర్తలైన వారు సహోదర ప్రేమ వారిలో ఉంటుందా? నీ వాళ్ళొస్తేనేమో నేను మాంసము కూర, నా వాళ్ళొస్తేనేమో పచ్చి పులుస. అంటే ఇక్కడ చూస్తే వాళ్ళు ఏమలేదు, ఏక భావం వారిలో కనపడట్లేదు, ఏక మనస్తత్వం వారిలో కనపడక వారి యొక్క కుటుంబాల్లో ఏమున్నట్లేదు. తెలుసండి, మేలుకరమైన జీవితం కోల్పోతూ ఉన్నారు, సమాధానం కోల్పోతూ ఉన్నారు. అంతేకాదు వారి యొక్క జీవితం మనోహరమైన జీవితం వారికి కనపడదు, అర్థమైన జీవితం వారిలో ఉండదు. ఈ రోజున భార్య భర్తల్లో అందమైన జీవిత వారిలో కనపడట్లేదు. ఏంటి ఇదిగో మీ ఆవిడ గారు ఉన్నారా, నీ భార్య ఉందంటే ఏమో నాకు తెలియదు ఎక్కడ పోయిందో నాకు తెలియదు. అంటే వాళ్ళు ఏమి లేదు అంటే ఏక మనస్సు ఏక భావము ఐక్యత భార్య భర్తలో ఉండట్లేదు. కనుక భర్తలైనప్పుడేమో భార్య దగ్గరికి వచ్చి లేకపోయిన మాటలు చెప్పడం, అలాగే భార్య లేనప్పుడు భర్త దగ్గరికి వచ్చి లేనిపోయిన మాటలు చెప్పి వారు కలిగి ఉన్న ఐక్యతను ఏం చేస్తారని తెలుసు అంటే మనుషులందరూ కూడా వేరు చేసే వారిగా కనపడుతూ ఉన్నారు. సాతాను మనుషుల్లో వేరు చేయడానికి కారణం ఏమిటి అంటే మనుషులను బలహీనపరుస్తూ ఉంది. అందరిని కలిగి ఉండకుండా ఐక్యత లేకుండా వారిని ఒక్కరి ఒక్కరిగా చేసి వారిని బలహీనపరిచి వారిని ఏం చేస్తుంది తెలుసు అంటే నాశనం తీసుకుని వస్తూ ఉంది. దేవుని బిడ్డ నాశనమికి తీసుకువచ్చేటువంటిదిగా కనపడుతూ ఉంది. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సహోదరుల యొక్క ప్రేమ కలిగిన వారిగా ఉన్నప్పుడు మీలో ఐక్యత ఉంటుంది, మీలో ఐక్యత ఉంటుంది. సహోదర ప్రేమ ఏక మనసు ఎప్పుడు వస్తుందండి అంటే ఒకళ్ళేమో క్రైస్తవ కుటుంబంలో నుంచి ఒకళ్ళేమో అన్యుల కుటుంబంలో నుంచి వాహనం జరిగించామనుకోండి, మన పిల్లలైన వారు చేస్తే ఈ కుమార్తెను నువ్వు దేవుళ్ళు పెంచుకోవాలి. కానీ ఏమంటుందంటే ఆదివారం రాగానే నేను ప్రార్థనకి వెళ్ళాలి అంటూ ఉంటుంది. మరి అక్కడ అందులో నుంచి వచ్చాడు కనుక అక్కడేమంటాడు అంటే సినిమాకి వెళ్దామంటాడు. ఏమంటాడు సినిమాకి వెళ్దామంటాడు అంటే మీరిద్దరిలో సహోదర ప్రేమ ఉంటుందా? మరి ఉన్నదండి, ఒకే కుటుంబము ఒకే రక్తం చేత ఒకే గర్భం నుంచి వచ్చినటువంటి కుటుంబాలే. ప్రభునందు దేవుని పెట్టారా? అందుకే భార్య భర్తల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలండి. వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కొన్నోడు మనం చోడ చేసేసానండి, ఇటువంటి దుర్మార్గుడు అవుతారని అనుకోలేదండి. తర్వాత ఆడే మాట్లాడాలనుకున్నాం. చాలా మంది చేసేటువంటి పొరపాట్లు అవి. వారితో ఏక మనసు ఎలా వస్తుంది? శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలి, ఈ కుమార్తెకు లేకపోతే ఈ కుమారుడికి నేను మందిరానికి వెళ్ళాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని గణపరచాలి, నేను దేవుని యొక్క పని చేయాలని ఈ కుమార్తె అనుకుంటూ ఉంటే లేకపోతే ఈ కుమారుడు అనుకుంటూ ఉంటే ఆ మారు మనసు పొందినటువంటి వాడు ఏమంటారు తెలుసా? రాత్రులు ఎవరి దగ్గరికి వెళ్తారో లేకపోతే ఎక్కడికి వెళ్తారా? వాళ్ళు ఏక మనసు ఉండదండి, ఏక మనసు ఉండదు. అందుకే ఈ పేరు రాస్తున్న మాటను మనం చూసినప్పుడు మీరు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములయందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ కలిగిన వారిగా ఉండండి. భార్య భర్తలు కూడా ఏ ప్రేమ కలిగి ఉండాలి? సహోదర ప్రేమ. సహోదర ప్రేమ అంటే ఏమిటి? అట్లాడండి, పెద్దోడు చిన్నోడికి లోపడాలి. అవునా? చిన్నోడు పెద్దోడికి విదేశం కలిగినటువంటి వారిగా ఉండాలి. ఇది సహోదర ప్రేమ. భార్య భర్తలు ఇద్దరు కూడా ఇదే సహోదర ప్రేమ.
ప్రేమ కలిగినటువంటి వారు ఉండాలి. నీ భర్త నీ మీద పెద్దోడు. చిన్నోడికి ఎవరైనా చేస్తారు ఈ రోజు వివాహాలు? ఎవరో పొరపాటు చేసుకున్నారు తప్ప చిన్నోడికి ఎవరు కూడా వివాహాలు జరిగించట్లేదు. పెళ్లి కూతురు కంటే పెళ్లి కొడుకు ఎలా ఉండాలి? ఒక సంవత్సరం అనే పెద్దోడే ఉండాలి. అటువంటి వాడు చూసే మనం వివాహాలు కలిగిస్తూ ఉంటాము దేవుని పిల్లలు, లేకపోతే కుదురుగట్టు ఉంటాం. అయితే నీ భర్త నీ మీద పెద్దోడు. అయితే నువ్వు క్రీస్తుని కలిగిన నీవు, సోదరు ప్రేమ కలిగిన నీవు, నీ భర్తను ఏం చేయాలి? లోబడినటువంటి వారి ఉంటారు. మరి ఉంటున్నారు ఈ రోజులు క్రైస్తవు అయిన వారు భూమికి 4 అడుగులు ఉండండి, భార్య కొంతమంది పట్టేదుతారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అతను తిట్టేటువంటి తిట్టులు అంత ఎంత తిట్టులు కాదండి. అది ఉలేసు తెలుసుకోవాలండి ఎప్పుడు. అది ఎంతో బలవంతుడు, ఎంతో శక్తివంతుడైనప్పటికీ కూడా తన భార్య చిన్నదే. ఆ భర్త ఒక్కడు కూడా ఎందుకు పలికలేదు మన భార్య అయినప్పటికీ కూడా ఏం చేస్తారు? భూమి మీద ఎగిరెగిరి పడతా ఉంటారు. దేవుని బిడ్డారా, ఇది సహోదర ప్రేమ కాదండి. దేవుని యొక్క వాక్యం జరిగినటువంటి వారు, దేవుని యొక్క వాక్యము తెలుసుకునేటువంటి వారు వారి ఇష్టానుసారంగా మాట్లాడచ్చు. కానీ క్రీస్తుని కలిగినటువంటి ప్రతి ఒక్క కుమార్తె తన యొక్క భర్త పట్ల ఉన్నది అంటే సహోదర ప్రేమ అంటే లోబడేటువంటి తత్వాన్ని కలిగి వారిద్దరు కూడా సుఖ దుఃఖములయందును అని రాస్తాడు దేవుని బిడ్డారా. అంటే ఒకడు ఆరోగ్యముగా ఉన్నప్పుడు, ఒక అనారోగ్యముగా ఉన్నప్పుడు వారు ఏం చేయాలి తెలుసు అంటే ఇడిపోయే వారిగా ఉండకూడదండి. వారు సుఖ దుఃఖములయందును వారి జీవిత కాలం అంతా కూడా భార్య భర్తలు జీవించే లక్షణము కలిగి ఉండాలి. ఈ రోజున చాలా మంది భార్యలను కూడా తన ఇదిగో ఇవి నాకు లోబడే ఉన్నాయి, అన్ని విషయాలకు నాకు లోబడి ఉండాలి, నేను చెప్పినట్లే వినాలి, నువ్వు ప్రాంతీయాలకో అంటే ఏం చేయాలి భార్య? ఎలా ఉంటుంది సహోదర ప్రేమ? అందులో మీరు ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి వారు ద్వారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ రోజు నీకు దేవుడు నీతో మాట్లాడుచుకున్నాడు. ఇదిగో మొట్టమొదటిగా భార్య భర్తలందు ఏమున్నా తెలుసండి, సహోదర ఐక్యత కలిగినటువంటి వారిగా ఉండాలి. వారిద్దరు దోరికి వెళితే కనుక మన జీవితం నాశనం అయిపోతాయి. వారిద్దరు దోరికి వెళితే కనుక ఇదిగో నన్ను విడిచిపెట్టడు అనేటువంటి లక్షణము నీ పక్కింటి వారికి లేకపోతే నీ సంఘానికి ఎవరికి వాటి వారికి తెలిసేటట్టు ఉండాలి. అంతేకాని మీలో ఐక్యత లేకపోతే కనుక కుటుంబాన్ని భద్రం చేయడానికి సాధారణ మాత్రము ఏం చేస్తుంది? క్యారం వేసుకుని రెడీగా ఉంటుంది. దేవుని బిడ్డ క్యారం వేసుకుని రెడీగా ఉంటుంది కనుక ఎలా ఉండాలి తెలుసు అంటే భార్య భర్తలు ఎంతో కూడా ఏక మనస్కులై, ఏక మనస్కులై ఉండాలి. అంటే ఒకే మనస్సు కలిగినటువంటి వారిగా ఉండాలి. ఒకే మనసు ఎలా వస్తుంది? ఒకే మనసు ఎలా వస్తుంది? ఐక్యత ఎవరి ద్వారా వస్తుంది అనేది మనం క్రైస్తవులుగా మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. దేవుని బిడ్డారా, చదువు ఒకసారి ఎఫ్ఎస్సీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచ్చిన చదువుదాం ఒకసారి. ఎఫ్ఎస్సీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచ్చిన కాబట్టి మీరు సమాధానమును ఐక్యతను సమాధానం అనేటువంటి బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుట యందు దేని విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి? ఐక్యతను కాపాడుకునుటకు శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. ఈ రోజున ఆస్తి పాస్తులు అన్న పోగొట్టుకోవడానికి ఇష్టపడతాను తప్ప ఐక్యతను మాత్రం కాపాడుకోకండి. నేను చచ్చిపోయినా మా అన్నయ్య ఇంటికి వెళ్ళాలంటాడు, నేను చచ్చిపోయినా మా తమ్ముడితో నేను మాట్లాడాడు. అంటే ఐక్యత వారిలో ఉండదు. ఎప్పుడైతే వీళ్ళందరూ అలాగే జీవిస్తూ ఉన్నారో వీళ్ళ దగ్గరికి వేసిన పునరేశ్వడు వీళ్ళ దగ్గర ఉంటాడు, ఆడి దగ్గరికి వేసిన పునరుడు ఉంటాడు, ఎంతో కూడా అప్పుడప్పుడు కొట్టుకోవడం జరుగుతాం. ఎప్పుడు ఐక్యత లోపించిన ఐక్యత అనేది మనం కోరుకుంటే వచ్చేది కాదు. ఐక్యత అనేది ఎవరి ద్వారా వస్తుందంట? సమాధానమును, సమాధానం అనేటువంటి బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. అంటే ఐక్యతను ఎవరు కలిగిస్తున్నారు? ఐక్యపరిచేది, సమాధానంగా ఉండేది ఇదంతా కూడా ఎవరు కలిగిస్తున్నారు అంటే ఆత్మ కలిగించే ఐక్యత. అంటే మనం ఏముండాలి? దయ్యపు ఆత్మ మరణ ఉంటే ఐక్యత ఉండదండి.
పరిశుద్ధాత్మ అనే వరమును మన హృదయంలో ఉంచుకునే వారిగా ఉండాలి. ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ ఆత్మ ఐక్యపరచు ఆత్మ విషయంలో మనం ఎలా ఉండాలి తెలుసు అంటే శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. మనం ఆత్మ పోగొట్టుకోవడానికి ఏం చేస్తామంటే ఇష్టపడతా ఉంటా. చాలా మంది పరిశుద్ధాత్మ మనలో నుంచి పోతుందేమో, అయ్యో ఈ ఆదివారం దేవుడికి సన్నిధికి వెళ్ళకపోతే, ఈ వాక్యాహారం దొరకకపోతే, ఈ వాక్యాహారం చెంద నేను భుజించకపోతే ఇదిగో నా ఆత్మ బలహీనమైపోతుందేమో, పరిశుద్ధాత్మ నాలో లేకపోతే, ఐక్యపరిచి ఆత్మ నాలో లేకపోతే ఇదిగో నేను ఒంటరిని అయిపోయి నాకు సహాయం చేసేవారు ఎవరు ఉంటారేమో అనే ఆలోచన చాలా మందికి ఉండట్లేదు. చాలా మంది ఉండట్లేదు. అందుకే వారి యొక్క జీవితాల్లో దేవుని యొక్క ఆత్మ వారు లేక భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండట్లేదు, కుటుంబముల మధ్యలో సమాధానం ఉండట్లేదు, అన్నదమ్ముల మధ్యలో సమాధానం ఉండకుండా కారణం తెలుసంటే వారిలో ఐక్యత లోపించింది. ఐక్యత లోపించిందని కనుక కారణము వారిలో పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ నీలో ఉంది అంటే కనుక నువ్వు ఎప్పుడు కూడా ఐక్యతను కోరుకుంటావు. కానీ విడిపోవడానికి ఇష్టపడండి. కొంతమంది భార్యలు ఉంటారు ఎంత కొట్టినా తిట్టినా నా భర్తే కావాలంటూ ఉంటారు. కొంతమంది భార్యలు ఉంటారు ఏమి అడగకపోయినా సరే వెనకలే నాకు కావాలి. ఈ సచ్చిరోడు నేను కాపురం చేయను ఏంటంట, ఆయన బతుకుండా సచ్చిరోడు అంట. ఈ సచ్చిరోడు నేను కాపురం చేయనటువంటి చీటికి మాకు ఎందుకో తెలుసు అంటే వారిద్దరికి ఏక మనసు లేదు, ఏక అభిప్రాయం లేదు, ఐక్యత వారు లేదు. ఎందుకో తెలుసు అండి, వారు పరిశుద్ధాత్మ ప్రభులకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డ. అందుకే దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ రోజున దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు అన్న ఆలోచన చేస్తే కనుక ఇక్కడ మాట్లాడుతున్న మాట సహోదర సహోదర ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం. భార్య భర్తలిద్దరు కూడా సహోదర ప్రేమ కలిగి నివసిస్తే ఇరుపక్షాల కుటుంబీకులకి ఎంత ఆనందం అండి. ఆలోచన చేయండి. కానీ ఆ తల్లిదండ్రులు నేర్పుతూ ఉంటారు కుమారుడికి, తన కోడలికి లేకపోతే తన కుమార్తెకి నేర్పుతూ, నీ అత్తగారి మాట ఎనుకో లేకపోతే నీ భర్త మాట ఎనుకో అంటే ఎక్కడ వస్తుంది సాధ్యం అంటే ముందుగా తల్లిదండ్రులు బయటదేరుతుంది. కనుక తల్లిదండ్రులుగా ఉన్న మనము సహోదరి ప్రేమ కలిగినటువంటి వారు ఉంటాం. ఈ వింత వరకు కూడా నేను ఒక తల్లిగా నిన్ను నేను పెంచాను. ఇప్పుడు నీ తల్లి ఎవరు అంటే ఎవరు, నీ అత్తగారే నీకు తల్లి, నీ మామిగారే నీకు తండ్రి. కనుక నువ్వేం చేయాలి, ఎంతవరకు సహోదర ప్రేమ మన కుటుంబంలో ఎలాగైతే ఉన్నావో అదే సహోదర ప్రేమ నీ అత్త వారి దిగిన తర్వాత కూడా అదే ప్రేమతో నీవు మెలుగు అని చెప్పి పిల్లలైన వారికి నేర్పించాలండి. అది నేర్పడం పోయి ఏం చేస్తున్నారో, ఇదిగో నీ భర్త మాట ఎనుకో లేకపోతే నీ అత్తగారి మాట ఎనుకో, నీ మామగారి మాట ఎనుకో, వాళ్ళ ఏడు పెద్ద ఆమె ఎడతారు, నా ఏడు పెద్ద నేను ఎడతాను, నాకున్నా మన నాకు ఇచ్చేయని అడుగు. తల్లిదండ్రులు నేర్పేదని కాదండి, ఐక్యత కలిగి ఉండడానికి మనం నేర్పించే వారికి ఉండాలి. ఐక్యత కలిగి నివసించడానికి వారికి నేర్పించే వారికి ఉండాలి. ఒకవేళ ఐక్యపరచు ఆత్మ నీలో లేకపోతే మన యొక్క జీవితంలో ఏమైపోతాయి తెలుసు అంటే ఒక కుటుంబం ఉంది యాకోబు యొక్క కుమారుల కుటుంబం. యాకోబు యొక్క కుమారుల యొక్క కుటుంబానికి మనం అర్థం మొట్టమొదటిగా భార్య భర్తలు సహోదర ఐక్యత కలిగి నివసించాలని మీకు తెలియవలసాను. రెండో మాటలకు వస్తే కనుక ఎవరంట, కుమారులు ఐక్యత కలిగి ఉండాలి, కుమార్తెలు ఐక్యత కలిగి ఉండాలి. లేకపోతే ఏమవుతుంది చూద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాలము 37:17 వచనాలు మనం చదువుకుందాం. ఆది కాలము 37:17 వచనాలు చదువుకుందాం. అందుకు ఆ మనుష్యుడు అతను దగ్గరకు రాక మునుపు వారు అతన్ని దూరం నుండి చూచి అతన్ని చంపుటకు దురాలోచన. ఒక్కసారి ఆయన దేవుని బిడ్డలారా ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడుకున్నారంటే యాకోబు యొక్క కుమారుడు ఎంతమంది,
పన్నెండు మంది. ఈ పన్నెండు మందిలో పదకొండవ కుమారుడు ఎవరంటే యోసేపు. అంటే ఈ పన్నెండు మంది కూడా ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం చూస్తే ఐక్యత కలిగి ఉండాలి. ఎందుకంటే అతని కంటే ముందు, యాకోబు కంటే ముందు ఉన్నటువంటి అబ్రహాము ఐక్యత కోరుకున్నాడు. లోతు అబ్రహాము కూడా ఐక్యత కలిగి వారు ఇడిపోవడానికి ఎప్పుడు చూసేవారు కాదు, ఐక్యతగా కలిసి ఉంటే మేము దీవించబడతామని దేవుని యొక్క వాక్యానుసారం వారు కలిసి ఉన్నారు. దైవ దీవులు పొందుకున్నారు. ఉన్నతమైన స్థితిలోనికి వారు ఎంచబడ్డారు. ఇదే ఐక్యత ఎవరు కలిగి ఉండాలి? యాకోబు యొక్క కుమారులు కూడా ఐక్యత కలిగి ఉండాలి దేవుని బిడ్డారా. అయితే ఎవరో సహోదర ఐక్యత ప్రేమ కలిగినటువంటి వారు ఉన్నారంటే యోసేపు ఉన్నాడు, శివరి కుమారుడు బెన్యామీను, ఇద్దరు కూడా ఉన్నారు దేవుని బిడ్డారా. ఇద్దరు కూడా సహోదర ప్రేమ కలిగినటువంటి వారే. అయితే వీరు ఎవరిని చూసి ఇక్కడ చూసినప్పుడు యోసేపు తన అన్నల యొక్క క్షేమమని తెలుసుకుని వారికి ఆహారం రొట్టెలు నీళ్లు తీసుకుని వెళ్ళి వారికి ఇవ్వడానికి వెతుక్కుంటూ వెళ్తున్నాడు దేవుని బిడ్డ. వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నప్పుడు దూరంగా కనపడుతున్నారు అన్నయ్యలు. అన్నయ్యలు కనపడుతూ ఉన్నప్పుడు ఇదిగో వారి దగ్గరికి వెళ్తూ ఉండగా ఈ అన్నలందరూ కూడా ఎవరిని చూశారు? యోసేపును చూశారంట. చూసి ఏం చేశారంటాడో, అతన్ని చంపుటకు దురాలోచన చేశారు. ఎందుకు చంపడానికి దురాలోచన చేశారు? యోసేపు దేవుని యొక్క భయభక్తులు కలిగి యథార్థత కలిగిన చింతులు జీవించేవాడు. యోసేపు యొక్క సహోదరులు మాత్రము వారందరూ అల్లరిగా చిల్లరగా తిరుగుతూ ఉంటే వారి మాటలన్నీ కూడా ఎవరికి తల్లిదండ్రులకు పోసేవాడు. ఎవరు తెలుసండి? యోసేపు పోసిన దాన్ని బట్టి ఏం చేసేవాడు తెలుసా? ఇతను ఎంత మాత్రం అల్లరికి తిరిగేవాడు కాదు, ఆ మాటలన్నీ కూడా పోస్తూ ఉన్నాడు. అంతేకాదు ఎంతో ఆనందమైన కాలను కూడా కన్నాడు. ఇదిగో పన్నెండు నక్షత్రములు కూడా వచ్చినాకు, పదకొండు నక్షత్రాలు వచ్చినాకు సాగిలు పడతాయి. అలాగే ఇవన్నీ కూడా తల్లిదండ్రులు సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా సాగిలు పడతాయి అనేటువంటి కలభావన కూడా చెప్పినప్పుడు వీరందరూ కూడా ఏం చేశారు తెలుసంటే యోసేపు మీద పన్నాగం పన్నారంట. ఎందుకు పన్నారు? చంపడానికి ఏం చేశారంట? దురాలోచన చేశారు. ఈ రోజున చాలా మంది అన్నదమ్ములలో ఒకడు ఎదుగుతున్నాడంటే, ఒకడు వర్ధిల్లుతున్నాడంటే ఇంకో సహోదరుడు వాడలేకపోతాడండి. అయ్యో ఇదిగో వారు దేవుని విశ్వాసంతో దేవుని భయభక్తులు కలిగి దైవ దేవుని పొందుకుని ఎదుగుతున్నారు. నేను కూడా దేవుని భయభక్తులు కలిగి దేవుని మాట చెప్పి నేను చేసి నేను కూడా దేవుని దీవులకు వారసులుగా ఉండాలి అనే ఆలోచన ఎవరికి ఉన్నట్లేదండి? తోటి సహోదరులకు ఉన్నట్లేదు దేవుని పెట్టారా? తోటి సహోదరులకు ఉండట్లేదు. అందుకే మానవుడి యొక్క జీవితంలో అనుకున్నటువంటి చెడు ఆలోచన చేసేవారు, దురాలోచన చేసేవారు. వారి యొక్క జీవితంలో ఎదుగు బతుకు ఉన్నదండి. ఐక్యత కోరుకోకుండా ఎప్పుడు కూడా విడిపోవాలి, ఎప్పుడు కూడా సహోదరుల మీద కుట్రలు చేయడం, పన్నాగల పనులు ఇటువంటి పనులు చేస్తే మన జీవితం అంతా కూడా ఏమైపోతుంది తెలుసండి? నాశనమైపోతుంది. మీరు ఎప్పుడైతే దురాలోచన చేశారు అతను చంపడానికి, కానీ దేవుడు మాత్రం అతని చంపనివ్వకుండా అతని మరలా ఏం చేశారు తెలుసు? విడిపిస్తూ ముందుకెళ్ళాడు. చివరికి ఎవరో అన్నము లేకుండా అయిపోయారు తెలుసా? తినడానికి కూడా ఆహారమైన పరిస్థితి ఎవరైపోయారు? సహోదర ప్రేమ కలిగిన వారు కాదు, సహోదర ప్రేమ లేని వారు మాత్రమే. చదువు ఒకసారి ఎక్కడ మనం చూసినప్పుడు 42వ అధ్యాయం 22వ వచనంలో కనపడుతుంది. తన అన్నలే ఏమని మాట్లాడుకుంటారు చూడు ఒకసారి 42వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు వారు నిశ్చయముగా తమ సహోదరుని యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచు ఉన్నాము. ఏమని మాట్లాడుతున్నాడండి? తన సహోదరుని పట్ల మేము చేసిన కుట్రలకు, మేము చేసిన పన్నాగాలకు మేము శిక్ష పొందుతూ ఉన్నాము. ఎవరు మాట్లాడుతున్నారు? యోసేపు యొక్క అన్నలు మాట్లాడుతున్న మాట. వారిలో సహోదరు ప్రేమ లేదు. ప్రేమ లేని దాన్ని బట్టి తన తమ్ముడి సంప్రదం అనుకున్నారు, తన తమ్ముడి మీద కుట్రలు పడ్డారు దేవుని బిడ్డలారా. చివరికి పన్నాగాలు పడినటువంటి వాడు ఏమైపోయారు తెలుసు? తినడానికి కూడా ఆహారం లేదు. అయితే వీరు ఒకరినొక దినాన్ని ధాన్యము కొరకు యోసేపు దగ్గర నడిపించబడ్డారు. యోసేపు వారిని పరీక్షించడానికి, ప్రేమతో పరీక్షించడానికి కొన్ని పరీక్షలు పెట్టినప్పుడు వీరికి ఎంతో కష్టం అనిపించినటువంటి పని, ఎంతో శ్రమ వారి మీదకి వచ్చినప్పుడు వారు ఎదుర్కొంటున్నారు, ఇదిగో మా సహోదరుని పట్ల మేము చేసిన పన్నాగములకు మేము ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాము దేవుని బిడ్డ. జాగ్రత్త,
నీ తోటి సహోదరి పట్ల నువ్వు కుట్ర చేస్తే, నీ తోటి సహోదరి పట్ల నువ్వు పట్టాగలపడితే, చెడు తలంపులు కలిగి ఉంటే దాని యొక్క శిక్ష నీ మీదకు వచ్చినప్పుడు అయ్యో నువ్వు తప్పించుకునే మార్గం నీకు ఉండదు. కనుక దేవుని పెట్టారా నీ సహోదరుల పట్ల మీరు అనవడం తెలుసంటే పన్నాగాలు పనేవారిగా ఉండడానికి వీలు లేదు, కుట్రలు చేసే వారిగా ఉండడానికి వీలు లేదు. అయితే ఈ యోసేపు సహోదర ఐక్యత కలిగి నివసించడానికి ఇష్టపడేవాడు, సహోదర ప్రేమ కలిగిన వాడు కనుక తన అన్నలందరూ కూడా అతని దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాజు పరోరాజు మాట్లాడుతూ ఉన్నాడు, వీరందరూ మీ సహోదరులు అంటున్నా, వీరందరికి కూడా శ్రేష్టమైన ఆహారం వారికి ఇచ్చి మీ తల్లిదండ్రులైన వారిని కూడా ఇక్కడ తీసుకుంటున్నాం, ఇక్కడ శ్రేష్టమైన ఈవులు అనుకోండి, సహోదరునికి నీ తల్లిదండ్రులు నేను ఇస్తాను అని రాజు చెప్పినప్పుడు యోసేపు సహోదరుడు ఏమని మాట్లాడుతుండో తెలుసా? ఒకసారి చదువు, ఒకసారి మాట చదువు, 45వ అధ్యాయం 4వ వచనాన్ని. అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు మీరు కలహములు పడకుండా, ఆ కలహములు పడవద్దని ఎవరు చెప్తున్నారండి? యోసేపు చెప్తున్నాడండి. ఎందుకంటే సహోదరులు ఏం లేదు, ఐక్యత లేదు అన్నదమ్ముల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో ఐక్యత లేదు కనుక మీరు వెళ్ళేటప్పుడు, మీరు వెళ్ళేటప్పుడు గొడవలు పడవద్దు. మీరందరూ కూడా సహోదరులారా, మీరు ఐక్యతగా ఉండండి, గొడవలు పడవద్దు, ఐక్యత కలిగి నివసించండి. దేవుడి యొక్క ఆశీర్వాదములకు వారసులకండి తన అందరికి నేర్పుతూ ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో నీ సహోదరుడిని మీరు కుట్ర పన్నాడని నువ్వు కుట్ర పన్నాడవ కాదు, అది ఐక్యత కాదు. నీవు దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి వారు, క్రీస్తు యొక్క ప్రేమ కలిగిన నీవు, నీవు సహోదరుల పట్ల కుట్రలు కుతంత్రలు చేసేటువంటి వారిగా ఉండడానికి వీళ్ళను నువ్వు ఎరగడానికి తెలుసంటే నీకు వీలైనంత సేపు కూడా నీవు సమాధాన పరచడానికి, నీవు ఐక్యత కలిగి నివసించడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు శ్రద్ధ కలిగినటువంటి వారిగా నీవు ఉండాలి. ఉంటున్నారు ఈ రోజున ప్రియమైనటువంటి వారు, ఇక్కడ సహోదరులు యోసేపు యొక్క సహోదరులు అతని మీద కుట్రలు చేశారంట, కుట్రలు చేశారు కానీ ప్రతిఫలం ఏంటి? ఆ కుట్రలు వారే పడ్డారు దేవుని పెట్టారు. ఈ రోజున మనం అందుకే ఎవరి మీద కుట్రలు చేయడానికి వీళ్ళు, ఎవరి మీద కుట్రలు చేయడానికి వీళ్ళు. ఈ రోజున మనం చూస్తే ఎక్కడ పడితే అక్కడ తన అన్నలు చంపి ఆస్తుపాస్తులు అంటే తన అన్నలు చంపడం, లేకపోతే తన తమ్ముడు చంపితే ఆస్తుపాస్తులు మాకు కలుస్తాయని చెప్పి ఏం చేస్తున్నారు తెలుసు అంటే సహోదర ప్రేమలైనటువంటి వారిగా, సహోదర ఐక్యత లేనటువంటి జీవితము ఈ రోజున జీవించి వారు అనుకోవచ్చు. అప్పుడు శాశ్వతము కానిది నువ్వు పొందుకోవచ్చేవి, కానీ రాబోయే దినాల్లో నీ యొక్క దౌర్భాగ్యుడు ఎవరు కూడా యోసేపు అన్నలు అనుకున్నారు ఇతను చచ్చిపోతే మా తండ్రి నాకే మంచి పక్కన కొంటాడు అను. ఎందుకంటే యోసేపుకి యోసేపు ఏ చెడు అలవాట్లు లేకుండా దేవుని యొక్క భయభక్తులు కలిగి తల్లిదండ్రుల యొక్క మాట చెప్పిన జీవిస్తున్నాడని తన యోసేపుకి తన తండ్రి యాకో వేపు చేశాడు తెలుసా? ఎంతో చక్కని విలువైన అంగీని కొని అతనికి ఇచ్చాడండి, మాట్లాడుతున్నారు కదా అని. మరి దాన్ని చూసి వారు వారలేకపోయారు, వారలేకపోయారు. ఈ రోజున మన జీవితంలో మన చూపుతో కూడా నీ సహోదరుడు నీకంటే ఇచ్చవుతున్నాడంటే ఎందుకు ఇచ్చవుతున్నాడు, ఎందుకు సమృద్ధించక నింపబడుతున్నాడు, ఎందుకు సమస్తమును కలిగినటువంటి వాడికి ఉన్నాడు? అతను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారానే కదా. అటువంటి జీవితం నేను కూడా జీవించి దేవుడు చెప్పి ఆశీర్వాదములు నేను కూడా వారసులుగా ఉండాలి అనేది ఆలోచన మనము కలిగి ఉండాలి. దేవుని మనం కలిగి ఉండాలి. మరి ఎటువంటి ఐక్యత సహోదరులో ఒక కుటుంబంలో అన్నదమ్ములకి కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఉంటుందా? ఆలోచన చేయండి. సొంత చెల్లెళ్ళే అక్కల మీద కుట్రలు చేయడం, సొంత అక్కలే చెల్లెల మీద కుట్రలు చేయడం దేవుని ఉన్నారా? ఆలోచన చేయండి. చాలా దౌర్భాగ్య స్థితి ఏంటి ఇది? ఐక్యత కలిగినటువంటి కుటుంబము కాదు, ఇది బలమైనటువంటి కుటుంబము కాదు, బలహీనమైనదే, బలహీనమైనదే. జాగ్రత్త జాగ్రత్త. మూడో విషయం పోతే కనుక ఎక్కడ ఉండాలి? సంఘము, సంఘ సహోదరులు ఐక్యత కలిగి అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమని మాట్లాడుతుండో తెలుసు అంటే ఎఫెసీ పత్రిక సంఘమును గురించి, సంఘం ఎందుకు ఐక్యత కలిగి ఉండాలి అంటే ఇక్కడ రాసినటువంటి మాటలు చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి.
ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం వచనం శరీరం ఒకటే ఆత్మయు ఒకటే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ నిరీక్షణ ఎందుకు మీరు పిలవబడి సంఘము అంటే ఏంటి సంఘము అంటే సంఘ సహోదరులు అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుంటే ఎందుకు ఐక్యత కలిగి ఉండాలో మనం తెలుసుకోగలుగుతాం సంఘము అంటే దేవుని యొక్క శరీరము క్రీస్తు యొక్క శరీరము దేవుని పిల్లరా క్రీస్తు యొక్క శరీరము ఎలా ఉంది ఎలా అమర్చబడింది అని మనం ఆలోచన చేస్తే ఈ మెడ మీద ఏమో తల ఉంది తల తర్వాత ఏముండాలి బాడీ ఉండాలి ఈ బాడీకి చేతులు ఈ పక్కన చేతులు ఉండాలి అలాగే కాళ్ళు ఈ కింద ఉండాలి కాళ్ళు కింద ఉండాలి ఏదైనా శరీరం అంతా కూడా అమర్చబడిందే సంఘము దేవుని పిల్లరా ఈ సంఘమునకు శిరస్సు ఎవరండి క్రీస్తు క్రీస్తు ఈ సంఘమునకు శిరస్సు ఎవరండి క్రీస్తు తర్వాత ఉన్నదంతా కూడా బాడీయే అంటే సంఘమే దేవుని పిల్లరా సంఘమే ఈ సంఘం అందరం కూడా ఏమి ఆలోచన చేయాలి అంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పరిమాణం చెప్పిన దేవుడు ఎందుకున్నారు చేతి పని ఇక్కడ ఉంటేనే చేతి పని చేయగలుగుతూ ఉంటాయి అందుకు చేతుల దేవుడు ఇక్కడ పెట్టారు కళ్ళు ఇక్కడ ఉంటేనే సమస్తమని కూడా చూడగలుగుతాయి కాళ్ళు దగ్గర పెడితే కాళ్ళు కాళ్ళు దగ్గర కళ్ళు పెడితే చూడగలుగుతాయా అట్లారే చూడగలుగుతాయా చెవులు కూడా ఎక్కడ ఉండాలి ఇక్కడే ఉండాలి నోరు కూడా ఇక్కడే ఉండాలి కాళ్ళ దగ్గర పెడితే తిన్నది పైకి రాదండి వస్తుందా రాదు అలాగే కాళ్ళు కింద ఉండాలి కాళ్ళు పైన ఉన్నాయనుకోండి ఎలాగడుతుందా మనం అంటే దేవుడు ఏ స్థానంలో ఉండవు ఆ స్థానంలో చేతులను తలను కాళ్ళను సమస్తమును కూడా అందించాడు ఇదే సంఘం ఈ సంఘానికి శిరస్సుగా క్రీస్తు ఉండి దేవుని యొక్క సేవకులైన వారిని పైనెట్టాడు ఆయన తర్వాత ఎవరు పెట్టాడు దేవునికి సంఘమునకు ప్రతిగా దైవ సేవకుడు పెట్టాడు అంటే ఈ సలహాలన్నీ కూడా ఎక్కడి నుంచి రావాలి సంఘానికి అంటే దైవ సేవకుడు పెట్టారు పాస్టర్ గారు పైకి ఉండటం ఏంటి నేను చెంద ఉండటం ఏంటి అని నువ్వు పైకి ఎక్కవనుకోండి ఎలా ఉంటుంది అది అట్లా పాస్టర్ గారు పైకి ఉండటం ఏంటి పాస్టర్ గారికి శ్రేష్టమైన ఆహారం పెట్టడం ఏంటి పాస్టర్ గారు చెప్పింది నేను వినడం ఏంటి ఇవన్నీ కూడా ఎవరు ఆలోచన చేస్తారంటే ఐక్యత కలిగించే మనసు లేని వాళ్ళు మాత్రమే చేస్తారు ప్రభులందరూ దేవుని పెట్టారా అందుకే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు శరీరం ఒక్కటే ఆత్మ కూడా ఒక్కటే ఇక్కడ క్రీస్తుని కలిగిన వారు అనేక మంది ఉన్నారు మీరు అందరూ కూడా ఒక్కొక్క ఆత్మను కలిగి ఉన్నారు క్రీస్తు యొక్క ఆత్మల చేత నింపబడ్డారు క్రీస్తు యొక్క ఆత్మ చేత నింపబడ్డారు క్రీస్తు యొక్క శరీరము ఒక్క శరీరమని మీరు పూజిస్తూ ఉన్నారు కనుక మీరందరూ కూడా ఒక్క శరీరము పూజించిన మీరందరూ ఒకే ఆత్మ చేత నింపబడిన వారందరూ కూడా ఒకే కడుపున పుట్టిన బిడ్డలైన వారు ఎవరి కడుపును పుట్టారు క్రీస్తు యొక్క శరీరముతో క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన వారు కనుక మీరందరూ కూడా సంఘం అంటే ఎలా ఉండాలో తెలుసండి ఒకే కుటుంబముగా ఉండాలి ఒకే కుటుంబంగా ఉండాలి మరి ఉంటున్నారు ఈ రోజున సంఘం ఒకే కుటుంబంగా ఉంటుందా ఉన్నారు ఆలోచన చేయండి నేను పలానా ఆలోచన మాట్లాడండి అదే మీరే చెప్పండి పాస్టర్ గారు ఏంటంటే నువ్వు పలానా నోళ్ళతో మాట్లాడవా అది పాస్టర్ గారు చెప్పరు పాస్టర్ గారు ఏమన్నా బ్రోకరా అది వీళ్ళు చెప్పడానికి మాట్లాడరే ప్రేమైనటువంటి దేవుని పిల్లరా మీరు ఎలా ఉండాలి క్రీస్తు యొక్క శరీరమై ఉన్నారు నేను అక్కడ ఉన్నారా నాకు కూర్చోను ఆవిడ అక్కడ కూర్చోనక నేను కూర్చోను నేనేమో ఒక స్థానంలో పెట్టాడు పాట పాడి స్థానంలో పెట్టాడా నేను పరిచయం చేసే స్థానంలో పెట్టాడా లేకపోతే నేను కుడిచే స్థానంలో పెట్టాడా నేను కూడా మీకు అలా అందరూ తినేది పోతాను నేను చూడవా అని వాడు కొంతమంది కొంతమంది పాట పాడేవారు నేను అంత బాగుంది పాట పాడతానా నేను వాకింగ్ చెప్పకూడదా ఎప్పుడు పాస్టర్ గారు పైన కూర్చోవాలో నేను పైకి కూర్చోకూడదా ఈ కాలుగా ఇప్పుడు కూడా నేను ఆడమేనా ఈ శరీరం అంతా కూడా పోయినా రోజు నేను కష్టపడితే కుదురుతుందే నేను పైన కూర్చోగలను తలతో ఆడమంటే తల అడుగుతుందా ఎవరు చేసే పని వారు చేయాలి ఎవరు చేసేటువంటి పని వారు చేయాలి దేవుని పిల్లల సంఘం అందరూ కూడా సంఘము ఈ వేళ్ళు ఈ చేతులు ఈ తల ఈ నోరు ఇవన్నీ కూడా కలిసి ఉంటేనే ఐక్యతగా ఉంటేనే ఈ శరీరము క్రీస్తు మెచ్చేటువంటి శరీరంగా ఉంటుంది ఒక్కొక్క ఆదివారం కొద్ది చెప్పడం అందులో
క్రీస్తు శరీరంలో క్రీస్తు యొక్క శరీరంలో నువ్వు ఒక వ్రేలు కావచ్చు, లేకపోతే ఒక శివుడు కావచ్చు, ఒక గోరు కావచ్చు, ఒక కాలు కావచ్చు, ఏదో ఒక అవయవై ఉన్నావు. నీవు ఆ రోజు మందిరానికి రాకపోతే యేసు ప్రభువు ఏం చేస్తారో తెలుసా? కుక్కోడు చేశారు. అవునండి, ఆ వారు దేవుని యొక్క మందిరం నువ్వు కనపడలేదు, ఆయన కాలు లేదంటే నేనే లేకపోతే ఆనందం జరగండి, నేను లేకపోతే పాట పడేవారు లేరండి, నేను లేకపోతే ప్రార్థన చేసేవారు లేరండి. ఎందుకుంటారు? నువ్వు క్రీస్తు శరీరంలో అవయవం అని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే కనుక నేను లేకపోతే నేను ఏసయ్యను, చేతులు లేని వాడికి నేను చేస్తున్నానేమో, నేను లేకపోతే ఆయనకు కాలు లేని వాడికి చేస్తున్నానేమో, నేను లేకపోతే ఆయన నోరు లేనివాడిగా నేను చేస్తున్నానేమో. నేను తప్పనిసరిగా వెళ్ళి ఆయన అవయవము నేను ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానంలో నేను కూర్చుని దేవుని యొక్క శరీరము ద్వారా దేవుని మహిమపరచాలి అనే ఆలోచన సంఘానికి ఉండాలండి. ఉంటున్నారా ఈ రోజున? అలాగా అసలు వాక్యం పాత్రకి వెళ్ళిపోతున్నా, వెళ్ళిపోతున్నది క్రీస్తు యొక్క శరీరమై ఉన్నావు. నువ్వు ఎవరున్నావు? మీరు నా దేహమై ఉన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరుగరా. అంటే మనం ఏమై ఉన్నాం? క్రీస్తు నివసించడానికి మనం ఆలయమై ఉన్నాం. ఆలయమైన మనము కిటికీలు లేని వారిగా, తలుపులు లేని వారిగా, చేయడానికి దేవుని యొక్క మందిరానికి వీల్లేదు, కాళ్ళు లేని వారిగా, చేతులు లేని వారిగా చేయడానికి వీల్లేదు. ప్రభునందు దేవుని పెట్టాలి. కనుక మనం ఏం చేయాలి? ఆయన అవయవంగా కనపడుతూ ఉండాలి, ఆయన అవయవంగా మనం కనపడుతూ ఉండాలి. లేకపోతే యేసు క్రీస్తు యొక్క నామములకు అపకీర్తి తెచ్చేవారిగా, యేసు క్రీస్తు యొక్క నామమును మహిమ తెచ్చేవారిగా కాకుండా అవమానపరిచేటువంటి వారిగా మనం జీవిస్తూ ఉన్నాం. నువ్వు రక్షణ పొందిన నీవు, క్రీస్తు యొక్క శరీరంలో ఒక భాగమైన నీవు, నీవు లోకములో ఉంటూ ఉంటే యేసయ్యను కుట్టు వారికి నువ్వు చేసుకోవాలి, సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఐక్యత కలిగి ఉండడానికి నేను ప్రయాసపడాలి, ఐక్యత కలిగి ఉండడానికి నేను ఆసక్తి కలిగినటువంటి వారిగా ఉండాలి. ఉంటుందా? ఆదివారం ఆదివారం రాగానే నేను ప్రార్థనకి వెళ్ళాలని ఆసక్తి ఎంత నమ్ముకుంటుంది? ఈ రోజున క్రీస్తు రక్తం చెంది కడగబడిన వారు, దేవుని వైభక్తులు కలిగిన వారికి మాత్రమే ఉంటుంది. ఈ రోజున ఆదివారము మేమందరం కూడా సంఘముగా, మేమందరం కూడా క్రీస్తు శరీరముగా మేము కూడుకోవాలి అనే ఆలోచన ఒక క్రైస్తవుడికి ఉండాలండి. ఎన్నో సంవత్సరాల నుంచి రక్షణ పొందిన నీవు, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని యొక్క మందిరానికి వస్తున్న నీవు, ఒక్కొక్క వారం ఏసైన పుట్టివాడిగా, ఒక్కొక్క వారం ఏసైన గుడివాడిగా, ఒక్కొక్క వారం ఆయన చేతులు లేని వాడిగా చేస్తున్నా సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకుని నువ్వు దేవుని యొక్క మందిరానికి ఎలా రావాలి తెలుసా? సంకల్పంగా కూడడానికి, ఐక్యత కలిగి ఉండడానికి మనము శ్రద్ధ కలిగిన వారు. దెబ్బలాడడానికి మనం శ్రద్ధ కలిగి ఉంటాం, గొడవలు ఆడడానికి మనకు శ్రద్ధ కలిగి ఉంటాం. పొల్లని పక్కనే చేస్తాం, పిల్లలు అడుగుతూ ఉంటారు, అమ్మా ఆకలేస్తుంది అనుకుంటాను, పక్కన కూర్చో, ముందు గొడవేట తేరాలి నేను. ఇది దెబ్బలాడడానికి ఎంత శ్రద్ధ ఇచ్చి చాలా మంది ఇటువంటి శ్రద్ధ కలిగిన వారు చాలా మంది ఉంటారండి. పిల్లలు కూడా అనుకోండి, కోరి కొంతమంది గొడవలో పడిపోయి ఆకలి తరగపోతే తెట్టేస్తారండి. ఎందుకంటే మీరు శ్రద్ధ కూడా దేవత ఉంటుంది, దెబ్బలాట మీదే ఉంటుంది అంత. అదే దేవుని విషయంలోను, దేవుని విషయంలోను సంఘములో ఐక్యత కలిగి ఉండడానికి, సంఘముతో సహవాసము కలిగి ఉండడానికి నీకు శ్రద్ధ కలిగినటువంటి వారిగా ఉంటున్నావా? ఎందుకు శ్రద్ధ కలిగి ఉండాలి అంటే, దేవుని వాక్య మనంలో యేసు ప్రభువు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసంటే, యోహాను సువార్త మనం చూడగలిగితే ఒక మాట కనపడుతుంది. 17వ అధ్యాయం 20వ వచనం చదువుదాం ఒకసారి. 17వ అధ్యాయం 20వ వచనం వారికి నీ నామమును తెలియజేసింది, ఇంకా తెలియజేసింది అని చెప్పాను. అయిపోయిందా? నీవు నా యందు వచ్చిన ప్రేమ ఉండునట్లును, నేను వారి యందు కూడా ఉండునట్లును నేను నామమును తెలియజేస్తాను. 21వ వచనం
తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఏకమై ఉండునట్లు మన యందు వారు కూడా ఏకమై ఉండవలెనని వారి వాక్యము వలన నా యందు విశ్వాసము ఉంచువారందరును ఏకమై ఉండవలెనని యేసు క్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట తెలుసంటే నీవు నా యందు ఉంచిన ప్రేమ నీ యందు ఏకమై ఉండులాగున నేను నీ యందును నా యందు నీవును ఏకమై ఉండులాగున సంఘమందరూ కూడా నా యందు ఏకమై ఉన్నారని ఆయన ఏం చేస్తున్నారంట వాక్యం యందు ఏకమై ఉన్నారని నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎంత చక్కటి మాట రాస్తున్నాడు అని ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్న మాట. యేసు క్రీస్తు ప్రభువు వారును అలాగే క్రీస్తును వారిద్దరు కూడా దేవాదిదేవుడు యేసయ్య అలాగే క్రీస్తు వారిద్దరు ప్రేమయ్యారు తెలుసండి. ఏకమై ఉన్నారు దేవుని బిడ్డలారా, ఏకమై ఉన్నారు, ఏక మనస్తత్వం కలిగిన వారికి ఉన్నారు. అందుకే నీవు ఎప్పుడు కూడా ఇదిగో నేను నీది నీ యందు ఉన్నానని నీవు నా యందు ఉన్నావని నన్ను చూసిన వారందరూ కూడా ఇదిగో తండ్రి అని ఎరుగుదురు అని మాట్లాడు. వారిద్దరు కూడా ఒకటే. ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదండి తండ్రి అయినే ఏ యెహోవా దేవుడు కుమారుడని క్రీస్తు ఎప్పుడైనా విడిపోయి ఉన్నారా? ఎప్పుడైనా విడిపోయి ఉన్నారండి? విడిపోయలేదండి. సిలువ మీద కూడా మాట్లాడుతున్నాడు, తండ్రి తండ్రి నువ్వు ఎంత వరకు ఆపకుండా వందనాలి, ఇదిగో నా ఆత్మనికి అప్పగిస్తుంది అది చనిపోయే వరకు వారు విడిపోలేదండి. ఈ రోజున క్రీస్తు సంఘమై ఉన్న మీరు క్రీస్తుతో ఏకమై ఉండగలుగుతున్నారా? ఏక మనసు, ఏక అభిప్రాయములు, ఐక్యత కలిగిన జీవితమును మీరు జీవిస్తూ ఉన్నారా? ఏ రోజున పరిశీలన చేశారు మేమే దేవుని బిడ్డ? ఎప్పుడు చూసినా సహోదరులు భావం ఎవరికి తెలుసా? గొడవలు పడే భావం. ఎప్పుడు చూసినా మాట్లాడుకునేటువంటి జీవితము, ఎప్పుడు చూసినా సమాధానం లేనటువంటి జీవితమును జీవించడం. అటువంటిప్పుడు నీ జీవితంలో నేనే పొందుకుంటావు మనోహరమైన జీవితం. నువ్వు ఎక్కడ చూడగలుగుతావు? ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు కావాలనుకుంటారు మేలుకరమైన జీవితం కావాలి. మా కుటుంబం కూడా మనోహరంగా ఉండాలి, ఒంటరిగా ఉండడానికి వీలదు అని మనము కోరుకుంటాం. మనిషిని దేవుని విన్నారు ఆ మనోహరమైన జీవితమును మేలుకరమైన జీవితమును ఆయన తప్పనిసరిగా నీకు ఇస్తాడు. ఎప్పుడు తెలుసంటే నీవు ఐక్యతను కోరుతున్నప్పుడు, ఐక్యత కలిగి నివసించడానికి నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు తండ్రి ఎలాగైతే వినవకుండా వారు బ్రతుకంతకుడు, క్రీస్తు యొక్క బ్రతుకంత కూడా తండ్రి అయిన దేవుడితో ఏకమై ఉన్నాడు. నీవు కూడా దేవుడితో ఏకమై ఉండాలి. దేని యందు? వాక్యమయందు ఏకమై ఉండలాగున మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటున్నాను. ఈ రోజున దేవుని యొక్క సేవకులైన వారు కూడా వారు చేసే ప్రార్థనలు తెలుసా? సంఘం అందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలని, సంఘం అందరూ కూడా ఏక మనసుతో నడిపించబడాలి అని దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క దాసుని యొక్క ఉద్దేశము. కానీ సంఘం అడగకుండా ఒక పక్కన దేవుడు బాధపడిన మీకు సంతోషమే, దేవుని యొక్క సేవకుడు బాధపడిన మీకు తూర్పులు విడిచిన మీకు సంతోషమే, కానీ మీలో మాత్రం ఏముండట్లేదు, ఐక్యత మాత్రం ఉండట్లేదు. ఐక్యత మాత్రము మీలో ఉండట్లేదు, ఐక్యత లోపిస్తుంది. అందుకే మీరు మేలుకరమైన జీవితమును ఆశీర్వాదకరమైన జీవితమును కోల్పోతున్నారు. మీ మనవరాలు తీసుకొచ్చి ఇక్కడ వేరేగా కూర్చోండి, పక్కన ఉన్న వాళ్ళు చెడిపేస్తున్నారు ఈరోజు వచ్చేది. కనుక దేవుని వెళ్ళారా, మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తే వేదలు పొందుకుంటారు. సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తే ఏం పొందుకుంటాం తెలుసా? బలవంతునిగా మనం ఉంటాం. శత్రు మన మీదకి రావడానికి భయపడతాడు. ఒక్కరున్న కుటుంబానికి ఐదుగురు అన్నదమ్ముల కుటుంబానికి తేడా లేదా? మాట్లాడరా. ఐదుగురు అన్నదమ్ములు ఉన్న కుటుంబం జోకి ఎవరిని వెళ్తారా? వారు జోకి వెళ్తారు, అన్నదమ్ములు చూడి వెళ్తారు, లోపల జోకి వెళ్తున్నారు. వాడికి ఒకవేళ మీదే తప్పు లేకపోతే ఆయనే తప్పు, అయినా సరే జోకి వెళ్ళండి. కానీ ఒక్కడే ఉన్నాడనుకోండి, ఒంటరిగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఆయన తప్పు చేసినా కానీ ఏం చేస్తాడు? వాడి మీద తిరగబడి వాడిని పుట్టేస్తాడు. ఎందుకంటే వాడు బలహీనుడు. ఈయన కొడితే ఎవరు వస్తాడురా? ఈయన కొడితే ఎవరు రారు? కనుక నేనే చేస్తాను అంటాడు. అవసరం మీద నరికేస్తాను అంటాడు, కొట్టేస్తాను అంటాడు, అవసరం మీద దానికి ఉన్నది కూడా లాగేసుకుంటాడు అంటాడు. ఎందుకో తెలుసు అండి? వాడు ఒంటరి వాడు. కనుక మనం ఒంటరిగా ఉంటే మన జీవితాలు ఏమి పడుతుంది తెలుసు అండి? మనమే నష్టపోతాం.
ఐక్యతో కావాలని మనం కోరుకునేటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు సంఘము ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత లేకపోతే ఒక కుటుంబం కాదు, ఒక సంఘము, ఇస్రాయేల్ ప్రజలు దేవుని యొక్క మోషే దైవజనుడి మోషే చేత ఏర్పరచబడిన ఒక సంఘము ఏర్పరచబడిన ఇస్రాయేల్ ప్రజలైన వారిలో రాజు లేనటువంటి కాలంలో ఇస్రాయేల్ ప్రజలు ఐక్యత లేదని లక్షల మంది యోధులు ఉన్నారు. అయితే వారు ఐక్యత లేకపోయినప్పుడు ఏమైందో ఒకసారి మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యం నేను ముగిస్తాను. ఒకసారి చదువుదాం. ఒకసారి న్యాయాధులు పదుల గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులందరూ ఒక్క మనుష్యుడైనట్లుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయడానికి మరణాన్ని ఎక్కడెక్కడ అవి చూడకుండా ఉండలేకపోతున్నాడు. ఓ పక్కన ఇక్కడ ఏమో లైవ్ అవుతుంది, మీరు నాకు డిస్టర్బెన్స్ గా ఉంటాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుబడిన వాక్యంలో మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క మాటని కాబట్టి ఇశ్రాయేలందరూ కూడా ఒక్క మనుషుడైనట్లుగా ఏక మనస్సుతో యుద్ధం చేయడానికి ఎప్పుడు కూడా తెలిసా అని మీరు ఆలోచన చేస్తే ఒక లేవీయుడు ఉన్నాడు. ఈ లేవీయుడు ఒక ఆమెను ఆవిడ ఏం చేశాడు, అక్కడ ఏం చేశాడు, ఒప్పుబట్టిగా తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే అక్కడ విద్యాలయం దగ్గరికి వెళ్ళాడు. దేవుని బిడ్డ విద్యాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నివాసం ఉంటూ ఉన్నాడు. ఆ ఉపపత్నులతో అక్కడ కాపురం చేసుకున్నాడు. లేవీయుడైనటువంటి వాడు కాపురం చేసుకున్నప్పుడు అక్కడ కొందరు కుర్రోడు బయలుదేరారంట. వారు ఎటువంటి వాడు తెలిసంటే తొట్టరి యదవరు అంటూ ఉంటాం. వారి బైబిల్లో ఒక పేరు ఉంది, ఇక్కడ రాసినటువంటి మాటలు మనం చూస్తే 22వ అధ్యాయం 19వ వచనం. వారు సంతోషించుండగా ఆ ఊరిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టూ తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చిన మనుషుల్లో ఎరుగునట్లు అతన్ని బయటికి తీసుకుందామని ఇంటి యజమానుడైన ముసలివారు త్వరగా ఇంటి యజమానుడైన ఆ మనుషుడు వారి ఎందుకు బయలు వెళ్ళి నా సహోదరులారా అది కూడదు చాలండి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, కొందరు పోకిరి వెళ్ళారండి. ఒక ఇంట్లో వెళ్ళినప్పుడు అక్కడికి మాట్లాడుతున్నారు, మీ ఇంటికి వచ్చిన బంధువుడు అని ఎవరో మేము ఎరుగునట్లు అతను బయటకు తీసుకున్నామని అడిగారు. అడిగితే ఇతను అన్నాడు, అతను నాకు బంధువు, నేను అతను నేను తీసుకురావడానికి వీల్లేదు. నా ఇంటిలో ఒక ఉపపత్ని ఉంది, ఒక కూతురు ఉంది, అవసరం ఉంది, వారు తీసుకుని మీకు అప్పగించేస్తాను. వెంటనే ఈ ఉపపత్నిని వారు లాగి బయటికి లాగి ఏం చేసుకుని తెలుసంటే ఆ రాత్రి అంతా కూడా ఈ కుర్ర వేదవులందరూ కూడా ఇష్టం వచ్చినట్లుగా పాడు చేశారు. ఈ ఉపపత్నిని ఇష్టం వచ్చినట్లుగా పాడు చేసి ఈమెను తీసుకుని వచ్చి అక్కడ మళ్ళా అదే ఇంటి గుమ్మ మీద బయట పడేసి వెళ్ళిపోయారు. ఎక్కడ వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారు లేచి తలుపు తీసి చూసేసరికి ఈమె ఎక్కడుందో తెలుసంటే ఈ లేవు యొక్క ఉపపత్ని గుమ్మ బయట నడవలేక కదలలేక పడి ఉన్నది. పడి ఉన్నప్పుడు వెంటనే ఇతడు ఆమెను తీసుకుని లేవీయుడు కొర్ర మీద ఎక్కించుకుని బయటకు తీసుకుని వెళ్ళి ఏం చేశాడు తెలుసంటే ఆమెను 12 ముక్కలుగా నరికాడు. 12 ముక్కలుగా నరికి ఇశ్రాయేలు ఎంతమంది గోత్రికులు, 12 గోత్రికులు. ఈ 12 గోత్రానికి ఒక్కొక్క గోత్రానికి ఒక్క ముక్క చెప్పిన ఈ స్త్రీని ఏం చేశాడంటే పంపించిన తర్వాత అప్పటి వరకు ఇది ఇలాగ చేయడానికి గల కారణం ఏంటి అంటే ఇస్రాయేల్ యొక్క గోత్రికుల్లో ఒక స్త్రీ బెత్లెహేము యొక్క కుమార్తె ఈ యొక్క ఎవరంటే ఈ ఉపపత్ని ఈమెను నరికి వేసిన ఇస్రాయేల్ యొక్క ప్రజలు ఏం లేదు, ఐక్యత లేదు, వీరు ఐక్యత లేదు కనుక ఆ పోకిరి ఎవరు ఈమెను ఇష్టం వచ్చినట్టుగా పాడు చేశారు. అయితే ఈమెను పాడు చేయడానికి కారణం ఎవరంటే
కాబట్టి మీరు ఐక్యత లేకపోవడం ద్వారానే అని వారికి ఏం చేశాడంటే ఒక్కొక్కరు పంపించాడు. పంపించినప్పుడు ఏం జరిగింది అనగా ఈ 20 అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చదవండి. చదవండి సద్గురు ఈ 19వ అధ్యాయం ఒకసారి 29వ వచనం చదవండి. అతను తన ఇంటికి వచ్చినప్పుడు తీసుకుని ఆమె కీళ్ళ ప్రకారముగా 12 ముక్కలు పోసి ఇశ్రాయేలు అన్నిటికి ఒక్కొక్క ముక్కను పంపాను. అప్పుడు దారిని చూచిన వారందరూ ఇశ్రాయేలు మొదలుకుని నేటి వరకు ఎలాంటి పని జరుగుతాయను వినబడటం లేదు. 20వ వచనం 20 అధ్యాయం మొదటి వచనానికి వచ్చేది అంతటి ఇశ్రాయేలు అందరూ బయలుదేరి దారు మొదలుకుని బెయేర్షెబ వరకు గిలాదు దేశము వారి సమాజము ఏక మనసు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని సదుంతకి ఎందుకు ఎప్పుడు వచ్చారు. ఇలా ఎంతమంది అంట ఎంతమంది చదువు ఒకసారి తలకొచ్చునని దేవుని జనసమూహము చేరిన వారు ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో పెద్దలు ఉన్నవారై కత్తి తూయి వారు 4 లక్షల మందిలో ఐక్యత లేకపోతే పోకిరి ఎనవలు 10 మంది వచ్చి ఏం చేశారు ఒక స్త్రీని పాడు చేయడం. ఈ స్త్రీని పాడు చేసిన దాన్ని బట్టి ఈ లేవి చేసిన పనులు తెలుసా వీరిలో ఐక్యత తీసుకుని రావాలి అని ఆలోచన తీసుకుంది. ఆ గోత్రి వాళ్ళు ఏమనలేదు కానీ ఈమెను 12 ముక్కలు చేసి ఇస్రాయేల్ గోత్రికులు 12 గోత్రికులకి పంపించాడు. పంపించినప్పుడు ఇటువంటిది ఇదిగో మేము మొదలుకుని మా పెద్దలు మొదలుకుని ఎప్పుడు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి జరగలేదు ఏమిటి అని ఆలోచన చేసి అప్పుడు ఏకమయ్యారంట. కొంతమంది ఏక మనసు ఓడకరాదు. అన్ని బాగున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఇది అయ్యో మా అన్నయ్య లేకపోతే నేను బతకలేనా, మా తమ్ముడు లేకపోతే నేను బతకలేనా, నా బంధువు లేకపోతే నేను బతకలేను అనుకుంటాడు. ఒక రోజున వస్తుంది శ్రమ, ఎలాగనే ఏలాగనే శ్రమ వస్తుంది. దేవుని పెట్టారా పోత్రి అన్న వచ్చి చేసిన పనిని బట్టి వారందరూ 4 లక్షల మంది ఉండకుండా ఏమి చేయలేకపోరంట. ఈ 4 లక్షల మంది కూడా బలహీనులు కాదు, కత్తి దూసిన ఆయనకి ఒక బలము కలిగినటువంటి వాళ్ళ ఐక్యత లేకపోతే ఏమైంది, ఒక స్త్రీ బలైపోయింది. ఐక్యత లేకపోతే జాగ్రత్తగా వాక్యం ఇస్రాయేల్ పనులు ఆనాటి కాదు, ఐక్యత లేదు. లక్షల మంది ఉన్నారు, లక్షల మంది జనమైతే ఉన్నారు కానీ వారిలో ఐక్యత లేదు. లేని దాన్ని బట్టి ఎవరి స్తోంచడానికి వారు జీవిస్తున్నారు. నా పొరుగు వారు ఏమైపోతే నాకెందుకు, నా అన్న కుటుంబం ఏమైపోతే నాకెందుకు, నా తమ్ముడు కుటుంబం ఏమైపోతే నాకెందుకు, నేను బాగున్నాను కదా అనుకుని ఎవరికి వారే ఎదుగుతూ ఉన్నారు. ఆ నాటి కాలంలో జరిగిన సందర్భాన్ని బట్టి అప్పుడు ఆలోచన చేశారంట. రాపడ దిన ముందు నా ఇంట్లో జరిగితేను, రాపడ దిన ముందు నా ఇంట్లో జరిగితేను ఇటువంటి పరిస్థితి రావచ్చేమో. అయితే మనం అనుకుంటానికి వీలదు, ఎంతవరకు మనం వేరు వేరుగా మనం జీవించాం. ఇది మొదలుకుని ఏక మనసుతో ఏకీభవించడం ప్రారంభించాలి. ఇశ్రాయేల్ ప్రజలు అంటే ఎవరు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. ఇశ్రాయేల్ ప్రజలంగా దేవునితో పోరాడి గెలిచినటువంటి వారు, క్రీస్తు రైతుల కలగబడిన వారు. వారందరూ కూడా గొడవలు ఆడడానికి పూడుకోలేదండి. వీరందరూ నంట ఏం చేశారు, ఏక మనస్కులై యెహోవా సన్నిధిని కూడుకున్నారు. ఎక్కడ కూడుకున్నారు, అంతకు ముందు మందిరంలోకి వచ్చేవాళ్ళు కాదు, అంతకు ముందు మందిరంలో అందరూ కలిసి మాట్లాడుకునేవారు కాదు, అంతకు ముందు ఎవరు ఏమైపోతే నాకెందుకు నేను బాగున్నాను కదా అనుకునేటువంటి కుటుంబాలన్నీ కూడా ఏక మనసు వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఎలా కూర్చున్నారని రాశాడు. ఇక్కడ రాస్తే ఎంతో స్పష్టంగా రాశాడంట, ఇశ్రాయేలీలందరూ కూడా ఒక్క మనుష్యుడైనట్లుగా, మాట ఒక్క మనుష్యుడైనట్లుగా వారందరూ కూడా ఏక మనస్తత్వము కలిగి ఏం చేశారు, యుద్ధము చేయడానికి పూనుకున్నది. నువ్వు అనుకోవచ్చు నాకు ఆరోగ్యం బాగుంది, నేను ప్రార్థన యుద్ధం అంటే ఏంటి ప్రార్థన చేయడం. చాలా మందికి బలహీనత తెలియని ప్రార్థనకి రారు, చాలా మందికి కష్టాలు తెలియని ప్రార్థనకి రారు,
చాలా మందికి ఇబ్బందులు తిరిగి ప్రార్థనకు రాడండి. నాకు అర్థం బాగుంది కదా ప్రార్థనకి వెళ్ళకపోతే నాకేంటి, నా సహోదరికి వెళ్ళకపోతే నాకేంటి, నా సహోదరుతో మాట్లాడకపోతే నాకేంటి, నేను బాగాలే ఉన్నాను కదా అని అనుకుంటాను. దేవుడు ఒకనొక దినాన్ని నీ ఇంటిలో కూడా అదే సమస్య రావచ్చు. కనుక సహోదరి ఎలా ఉండాలి, ఐక్యత కలిగినటువంటి భావము కలిగినటువంటి వారిగా ఉండాలి. మేమందరం క్రీస్తు యొక్క శరీరంతో కడగబడ్డాం, క్రీస్తు రక్తం చదివే కడగబడిన కుటుంబము, మేము ఒక్క కుటుంబము అన్నట్టుగా మనం ఉండాలి. కానీ ఒక సహోదరి ఇంట్లో వ్యాధులు కలిగినప్పుడు, ఒక సహోదరి ఇంట్లో బాధ కలిగినప్పుడు, ఒక సహోదరి ఇంట్లో దుఃఖం కలిగినప్పుడు పలకరించడం కూడా మీరు కొంతమంది అర్థం చేయమ్మా. ఒక 5 నిమిషాలు బాధ ఉన్న కుటుంబాన్ని దర్శించలేదా? ఒక 5 నిమిషాలు నీ తోటి సహోదరుని ఆదరించలేవా, బలపరచలేవా? నువ్వు భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు చెప్పే మాట వెళ్ళి వెళ్ళి బంగారం పట్టుకుని నిమోసం లేదు. నీ సహోదరు ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమ, యేసు ప్రభువారు ఎలాగైతే బాధలో ఉన్న కుటుంబాన్ని ఆదరించే వారికి ఉన్నారో అటువంటి ఐక్యత కలిగించే ప్రేమను చూపించే వారికి ఉన్నారు. ఉంటున్నారా? ప్రభుత్వ దేవుని పెట్టారా? ఈ 4 లక్షల మంది, ఈ 4 లక్షల మంది ఒకే ఆత్మతో నింపబడిన వారుగా, ఒకే శరీరముగా, అంటే క్రీస్తు యొక్క శరీరముగా మార్చబడ్డారు. ఈ రోజున మీరందరూ కూడా ఒకే మనుషులు ఉన్నట్టు ఉంటున్నారు. మీరు మాట్లాడరండి, ఉంటున్నారా? ఒకే మనసు కలిగిన వారికి క్రీస్తు యొక్క మనసు మీలో ఉంటుందా? దయ కలిగిన మనసు, కలిగిన మనసు, క్షమించే మనసు, కరుణ చూపించే మనసు మీరు కలిగి ఉంటున్నారా? లేకపోతే మీరు ఏమై ఉన్నారు తెలుసా? నరహంతకులేని మీరు, ఐక్యత కలిగించే మనసు, సహోదర ప్రేమ కలిగించే మనసు మీరు లేకపోతే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది తెలుసా? అంటే మీరు నరహంతకులు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం ఒకసారి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుడు? ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదు? నరహంతకుడు అంటే నేను ఎవరన్నా మాట చేశాను పాస్టర్ గారు ఏమో నరహంతకుడు అంటారు, నేను చెప్పిన మాట కాదండి. దేవుని యొక్క వాక్యం ఏమైనా మాట్లాడుతుంది, సహోదర ప్రేమ ఎవరో ఉండదో వారు నరహంతకుడు అని అసలు. ఎంత సహోదరి ప్రేమ, ఐక్యత కలిగిన మనసు నీళ్ళు లేకపోతే నువ్వు నరహంతకుడు. ఒక నరుడు చెప్పేసినట్లేను, నరహంతకుడికి నిత్య రాజ్యంలో ఎవడదు, పాలు కొబ్బరు ఉండవు, పర్వం రాజ్యంలో ఉండదు. నేను బాప్తిసం తీసుకుని నేను పర్వం మీద పోతానండి, నేను ప్రభుకి శరీరకాలు తీసుకున్నానండి పర్వం మీద పోతానండి. ఎందుకు వెళ్ళిపోతాను? నీలో సహోదర ప్రేమ లేకపోతే, సహోదర ప్రేమ ఐక్యత కలిగించే మనసు నీలో లేకపోతే నిత్య రాజ్యం నీలో నరహంతకులను, అబద్ధికులను, 2వ అగ్నిగుండములు పాలు పొంపులు పొందుతురు, 2వ మరణములు పాలు పొంపులు పొందుతురు. ఉందా నీలో సహోదర ప్రేమ? నీలో ఉందా? ఆలోచించండి. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఇక్కడ చూసిన ఇస్రాయేలు ప్రజలందరూ కూడా వారు ఐక్యత లేకే కోతిరి ఎలవలు వచ్చి ఏం చేశారు? ఒక లేవి కుటుంబానికి అన్యాయం చేశారు. లేవీలు అనగా యాచక పనిచేసేటువంటి కుటుంబం. లేవి పాత్రం అనగా ఎవరు తెలుసా? యాచకత్వం చేసేటువంటి కుటుంబం. దేవుని బిడ్డారా, పాస్టర్ గారు, పాస్టర్ గారు తన సంబంధం లేదండి, అది ఎక్కడి నుంచి వచ్చాడు సేవ చేసుకోవడం. మా తిరిగి నాకు ఏ దగ్గర నాకు ఇవ్వకు, నా తల్లిని అన్నారా, నా పిల్లలు అన్నారా, మా అన్నయ్యలు అన్నారు, మా కుటుంబకి లేదని అన్నారా, నేను ఎన్ని కొనరాడు తనకి దెబ్బరాడు తనకి. ఇటువంటి మనస్తత్వం లేని కుటుంబాలు లేకపోవడం ఉన్నాయి, చాలా మంది ఉన్నారండి. పాస్టర్ గారి ధన్యం జరుగుతూ ఉంటాను, పాస్టర్ గారికి లేకపోతే ఒకవేళ ఎవరైనా దెబ్బ కొడుతూ ఉంటాను. ఎవరు కూడా ముందుకు రాని సంఘాలు కూడా ఉన్నాయి. దేవుని పిల్లారా, లేవి దీన్ని ఈ లేవి గోత్రికులకు జరిగినటువంటి అన్యాయమును బట్టి ఈ అన్యాయం అతనికి అతను ఎదుర్కోలేదు. 12 గోత్రికులకు కూడా తెలియపరిచేటువంటి చేశాడు. ఎందుకు నువ్వు ఈ 12 ముక్కలుగా చేసి మా యొక్క బెత్లెహేము కుమార్తెను 12 ముక్కలుగా చేసి నువ్వు పంపించావు అని అడిగారండి. ఏకమైపోయారండి ఎవరి మీదకి? లేవీడి మీదకి ఏకమైపోయారండి వీళ్ళందరూ. పాస్టర్ గారి మీద ఏకమైపోయారు. అతను ఏమో చెప్తున్నాడు చదువు ఒకసారి. 20వ అధ్యాయం 4, 5 వచనాలు మనం చూస్తే
చంపబడిన స్త్రీ బెన్యమీటి అయిన లేవీయుడు ఆ ఉత్తరం ఇచ్చినది ఏమనగా, బెన్యామీనులకు గిబియోలో రాత్రి బస చేయుటకై నేను నా ఉత్పత్తి వచ్చి ఉండగా గిబియో వారు చదవరా మీరు లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకుని నన్ను చంపదర్చి నా ఉపమతిని బలవంతం చేయగా ఆమె చనిపోయాను. ఇద్దరు మాట్లాడుతున్నాడు ఈ గుబియోలో మేము దిగగా నా ఉపమతిని వారు ఏం చేశారు, వారు చంపేశారు. నేను కాదండి వారు పాడి చంపేశారు. అది తెలియపరిచినప్పుడు ఇలా కూడా ఏక మనసు అయిపోయారంట. ఏక మనసు అయిపోయి నేను చేసినటువంటి పనిని తెలుసా, ఒకసారి చూద్దాం. 20వ అధ్యాయం ఆఖరి వచ్చిన 40వ వచనం, మరియు ఇశ్రాయేలు బెన్యామీను మీదకి తిరిగి వచ్చి పట్టణ వాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తి వాన ఆటము చేసిరి. ఇది యుగాక వారు తాము పట్టుకొని పట్టణములన్నిటిని అగ్ని చేత బెన్యామీను గోత్రమే లేకుండా చేసేశారంటే మొత్తం ఏక మనసు అయిపోయి ఎంతమంది ఉన్నారు, 400,000 మంది ఖర్చు చూసేటువంటి వారు ఉన్నారు. కుటుంబము ఏలో భయపడతామా, వేలో భయపడతామా, ఏక మనసు అయిపోయారు. ఏక మనసు అయిపోయి ఏం చేశారు, బెన్యామీను మీదకి వెళ్ళారంట. వెళ్ళి ఆ గోత్రికలు అందరినీ కూడా కాల్చేశారంట మొత్తం అందరు. మరి ఒక్కొక్కడికి వెళ్తేను ఈ గిబియో వారు తొక్కుపోలేం కాదు, ఇలా ఏం చేసేవాడు, ఈయన కూడా చంపేసేవాడు. కానీ ఏక మనసుతో ఐక్యత ఎప్పుడైతే వచ్చిందో వీరు గొప్ప చేతులు వచ్చిందో ఒక గోత్రమే భూమి మీద లేకుండా చేసేసారు. తర్వాత మళ్ళీ గోత్రం ఏర్పడింది, కానీ అంతకు ముందు అనాటి కాలంలో మాత్రము గోత్రం లేకుండా చేసేసారు. చూడండి ఐక్యతలో ఎటువంటి విషయాలు ఉన్నాయి. ఈ రోజున దేవుని యొక్క బిడలైన మీరు మీకు మూడు విషయాలు నేను తెలియపరచను. ఒకటి, భార్య భర్తలు సహోదర ప్రేమ ఐక్యత కలిగినటువంటి వారిగా ఉండాలి. రెండవది, ఒక కుటుంబం అంటే ఒక కుటుంబంలో అన్నదమ్ములైన వారు అక్కజనులైన వారు ఐక్యత కలిగి ఉండాలి. మూడవది, సంఘము, సంఘము ఐక్యత కలిగిన కుటుంబంగా మనం ఉండాలి. ఈ ఐక్యత కుటుంబంగా మనం లేకపోతే మన మీదకి ఎవరు బయలుదేరుతారంటే యుద్ధం చేసేటువంటి వారు బయలుదేరుతారు. వారికి మన వారు మన మీదకి నష్టం చేస్తూ ఉంటారు, మనం గాయపరుస్తూ ఉంటారు, మనల్ని అప్పటిందరూ పాలు చేసేటువంటి వారిగా ఉంటారు. కానీ దేవుని పిల్లలు ఆలోచన చేయండి, ఈ మూడు విషయాలు ఆలోచన చేయండి. ఎంతవరకు భార్య భర్తలు మీ మధ్యలో సహోదర ప్రేమ లేకుండా ఏక మనసులేమో, ఏక అభిప్రాయంలో లేవేమో, అందుకే ఐక్యత మీలో లేదు. రెండవదిగా చూస్తే అన్నదమ్ముల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో కుట్రలు చేసే గుణాలు మీకు ఉన్నాయేమో. యోసేపు సహోదరులు మరి కుట్రలు చేసే మనసు మీకు ఉందేమో, నీ సహోదరుని చంపే మనసు నీకు ఉందేమో, నీ సహోదరుడు నాశనం అయిపోవాలని మనసు నీకు ఉందేమో, అదంతా పెట్టండి. మూడవది, సంఘము, సంఘము ఐక్యత కలిగి ఉండాలి. సంఘము ఐక్యత కలిగి ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే సంఘము క్రీస్తు శరీరం అని ఎరిగి, క్రీస్తు యొక్క ఆత్మచంద నింపబడిన వారిని ఎరిగి, క్రీస్తు యొక్క శరీరము రక్తంలో పూజిస్తూ ఒకే శరీరంలోనిది ఒకే రక్తంలోని పాలింపు చేస్తూ క్రీస్తు శరీరముగా దేవుడు మనల్ని ఒక్కొక్కరి అవయవులుగా చేశాడు. కనుక దేవుడు మనల్ని ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలో మనం నివసించడానికి మనం ఏం చేయాలి, మనం శ్రద్ధ కలిగిన వాళ్ళు. ఇక్కడ మూడు వచ్చినా ఉన్న మూడు వచ్చినా ఈ రోజున ఒక వచ్చినే పూర్తయింది. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని రాశాడు. తర్వాత మాట ఇంకొక మాటని మీకు పూర్తిగా జ్ఞాపకం చేసుకుని ఇస్తాను. తర్వాత మాట ఏమైనా రాయబడి ఉంది, అది అహరోను తల మీద పూయబడి గడ్డల మీదగా కాలుచు అంగీర అంచు మట్టుకు వచ్చి. ఇక్కడ తల అంటే తెలుసు అంటే తల దేనికి సాదృష్టిగా ఉంది, తల అంటే క్రీస్తు సంఘమునకు శిరస్సు. అంటే మనం ఎవరితో ఐక్యత కలిగి ఉండాలంటే ఒకటి దేవుడితో ఐక్యత కలిగినటువంటి వారిగా ఉండాలి. రెండవది దేవుడితో, దేవుడితో ఐక్యపరచబడిన వారిగా ఉండాలి. దేవుడితో దేవుడు మనం విడిచిపోయినట్లుగా మనం ఉండడానికి వీల్లేదు. ఇది మొట్టమొదటి రెండవది, గడ్డము మీదుగా కాల్చు
గడ్డము దేనికి సాదృశ్యంగా ఉందంటే నాజీరుకు సాదృశ్యంగా ఉంది. పాత నిబంధన కాలంలో నాజీరు చేయబడిన వారు అంటే క్రీస్తుకు ప్రతిష్ఠించుకున్న వారు, దేవునికి పనికి ప్రతిష్ఠించుకునే వారు గడ్డాలు గొరిగించుకోవడానికి వీల్లేదు. అందుకే పాత నిబంధన కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ గడ్డము ఉండేది. ఈ రోజున చాలా మంది ఆ ముస్లింలు కూడా ఆ నాజీరు అనేటువంటి అటువంటి దాన్ని వారు చేసుకుంటారు దేవుని బిడ్డ. అంటే రెండవది ఎవరితో అంటే దేవుని యొక్క సేవకులతో ఐక్యత కలిగినటువంటి వారు. దేవుని యొక్క దైవ దాసులతో ఐక్యత ఉండాలి. అంతేగాని పాస్టర్ గారు ఎవరైతే నాకెందుకు, నేనైతే వేరు, పాస్టర్ గారు వేరు, నేను వేరు, ఆయన తిట్టుకుంటామో కొట్టుకుంటామో నాకెందుకులే అన్నట్టుకోవడానికి వేరు. ఒకటి దేవుడితో ఐక్యత, రెండవది దైవజనులతో ఐక్యత, మూడవది వస్త్రము. వస్త్రము ఆయన అంగి అంచుమట్టుకు తాకినటువంటి పరిమళ తైలం. అసలు ఈ అంచు దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవాలయము. ఎస్ఐ గ్రంథం 4:5 మొదటి వచనంలో చూసినప్పుడు అక్కడ దేవుని యొక్క అంగి అంచు ఎక్కడికి వచ్చిందంట, దేవాలయము కప్పుకుని ఉంది. దేవాలయము కప్పుకుని ఉంది అంటే ఈ మూడవది ఏమి తెలుసు అంటే సంఘముతో ఐక్యత కలిగి ఉందా. ప్రతి ఒక్కరు లోకాలతో ఐక్యత కలిగి ఉంటారు, బంధుమిత్రులతో ఐక్యత కలిగి ఉంటారు, కానీ సంఘంతో మాత్రం అబ్బే ఆ గురించి నా సాక్ష్యం. అసలు ఒక మందిని అడుగుతూ ఉంటాను నేను, ఈ అమ్మాయి ఇంకో పలాన సోదరి ప్రార్థన ఏమో నాకు అర్థండి అది గురించి నాతో ఇదే సమాధానం. కోటి సహోదరులు అనుకోవచ్చు, నాతో కూడా ఇదే నా గురించి అసలు నాకు అక్కడ నా గొడవ నాదే గొడవ ఆదండి. నాకు ఈ చేపలు అంతా బాధ అనిపిస్తుంది. అటువంటి విషయాలు నేను అన్నా దయతో అటువంటి విషయాలు నాకు చెప్పకండి. మీకు ఇష్టముడు చెప్పండి నాకు లేదు, కానీ నా మీద మాత్రం కలుసుకుపోతున్నా ప్రేమతో చెప్తున్నాను. మూడవది ఏంటి సంగముతో ఇంకా కిందకి వెళ్తే అన్ని చాలా వివరంగా ఉంది, చాలా ప్రసంగం ఉంది, కానీ నేను వాక్యం ముగించేస్తాను. కనుక దేవుని పెట్టాను ఈ మూడు విషయాలు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకటి భార్య భర్తలు సహోదర ప్రేమ ఐక్యత కలిగినటువంటి వారు ఉండాలి. కుమారులు కుమార్తెలు వారు కూడా సహోదర ఐక్యత కలిగినటువంటి వారిగా నివసించాలి. మూడవది సంఘము, సంఘం ఐక్యత కలిగి నివసించే వారిగా మనం ఉండాలి. ఈ మూడు విషయాలు నీ మనసులో పెట్టుకుని నీ జీవితంలో ముందుకు యేసు వైపు చూసిన ముందుకు కొనసాగినట్లయితే నీ జీవితంలో వేరికరమైన జీవితంలో మనోహరమైన జీవితంలో పొందుకుంటా. అందుకు యేసు ప్రభువారు నిన్ను నన్ను కూడా ఆయన నుంచి రాజ్యం వారసులుగా చేయడానికి ఆయన ఈ భూమికి వచ్చినప్పటికి కూడా నీ తండ్రి అయిన దేవునితో సహవాసం కలిగి తండ్రి అందు కుమారులను కుమారు తండ్రి ఎలాగైతే ఏకమై ఉండి కుమారుని మరొక రాజ్యంలో చేర్చుకున్నాడు. ఈ రోజున మనమందరం కలిసి ఏక మనస్సు కలిగిన వారిగా ఐక్యతను కాపాడుకుంటూ సహోదర ఐక్యత కాపాడుకుంటూ ముందుకు కొనసాగుతాం. ఆయన ఇచ్చేటువంటి మనోహరమైన జీవితమును నేరుకైన జీవితమును నిజ రాజ్యం కలిగిన జీవితం పొందుకుందా. అటువంటి కృపవాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించాయని మనకు పొందను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటా. మహాపరిశుద్ధుడు ప్రేమ స్వరూపమైన తండ్రికి వందనాలు స్తోత్రం. ఎంతవరకు నీ విలువైన మాటలయ్యా, నువ్వు మాకు అందించి మమ్మల్ని బలపరచని యేసయ్యా మీకు వందనాలు స్తోత్రం. అందు తట్టి ఈ రోజు ఐక్యత అంటే ఏమిటో మాకు తెలియపరచండి. ఈ ఐక్యతలో మా జీవితంలో మేలు పొందుకోవాలి అన్నా, మనోహరమైన జీవితం మేము పొందుకోవాలి అన్నా, నిత్య జీవం మేము పొందుకోవాలి అన్నా, నాలో ఐక్యత కలిగినటువంటి వారిగా ఉండాలి. ఈ ఐక్యత ఒకే గర్భము నుంచి పుట్టినటువంటి పిల్లలైన వారు ఎలాగైతే ఐక్యత కలిగి ఉంటున్నారో అటువంటి వారిగా క్రీస్తు అనబడిన నీ యొక్క నుండి మేము పుట్టినటువంటి వారు. నీవు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా, నీ కుమారుడిగా నీ కుమార్తెగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నా, మేమందరం కూడా ఒకే మనసు కలిగిన వారిగా, ఏకాత్మ చెందనింపబడిన వారిగా, ఒకే శరీరము కలిగినటువంటి వారిగా జీవించి మీరు ఇచ్చిన ఆశీర్వాదములకు ప్రతి బిడ్డలైన వారిని మీరు సిద్ధపరచండి. ఎవరైతే వ్యతిరేకత కలిగిన ఆత్మతో యేసు నామమును గ్రహించి వేసి నీ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టుగా ఆయన అయ్యా శ్రద్ధ కలిగిన వారికి జీవించే కృపను ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలైన వారికి ఇప్పుడే మీరు దయచేసి రాకడుకు ఆయనతో కలుసుమని అది ద్వారా పెళ్లి కుమారుడుగా రానయ్యున్నా యేసు నామమును ప్రార్థించబడి కూర్చున్నాము కర్ణ తండ్రి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ఇక అందరికీ వందనాలు మరొకసారి.